चंद्रबाबू पै अल्लुडु सुद्दुलु अने पुस्तकं रासिनट्टु राष्ट्र तेलुगु संस्कृत भाषा अकाडमी चेयरपर्सन नंदमूरी लक्ष्मी पार्वती तेलिपारु। आ पुस्तकान्नि त्वरलोने विडुदल चेस्तामनि चेप्पारु। విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు। ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ చంద్రబాబు వల్ల అవినితిమయమైందన్నారు। అందుకే టీడీపీని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు। లోకేష్ చేస్తుంది పాదయాత్ర కాదు ఈవినింగ్ వాక్ అని ఎద్దేవచేశారు। వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు। అది అలయన్స్ మాత్రం బీజేపీ ఒప్పుకుంటదంటే అది ఎవరు నమ్మలేనటువంటి విషయం। ఇతనితో ముఖ్యంగా ఇతనితో వాళ్ళు ఇక సయోధ్య ఎందుకు వెంటనే ఇద్దరు ఇచ్చారు కదా స్టేట్మెంట్ సంజయ్ ఇచ్చారు కదా బండి సంజయ్ తెలంగాణలో మాకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో ఉండదని ఆయన వెంటనే ఇచ్చారు కదా వీళ్ళ కలయిక తర్వాతేగా మరి అధిష్టానం ఆదేశం లేకపోతే వాళ్ళని ధైర్యం ఇవ్వరు కదా। అలాగే ఈయన కూడా చెప్పినట్టున్నారు సోము వీర్రాజు గారు కూడా మన ఈయన చెప్పారు అలా చూడండి అదే చంద్రబాబు గారు ఎప్పుడు సిగ్నల్ ఇస్తే పాపం ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు లేకపోతే అది అక్కడే ఉంటుంది హైదరాబాద్ అది ప్రభావం అనేది ఒక్కటి బాబు అది వాళ్ళ వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీని దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కూలిపోయారు అందరూ పెద్ద విశ్లేషకులందరి దృష్టిలో కూడా పవన్ కళ్యాణ్ కేవలం ఒక దాస్యం చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీకి వాళ్ళు ఏం ఆదేశిస్తారు ఆదేశాలు ఇస్తే అదే నేను ఫాలో అవుతాను అనే విధానంలో అతను ప్రవర్తించడం వల్ల అతని ఇండివిజువాలిటీ ఏమిటో ప్రజలకు అర్థం కాకుండా పోయింది। అభిమానులు ఉన్నారు అతను మంచి హీరో అది ఎవరు కాదని లేరు చాలా మంచి హీరో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలడు అతను అయితే అతను ఏంటంటే రాజకీయంగా అతను చాలా దెబ్బతిన్నాడు వాళ్ళ అన్నయ్య అది అర్థం చేసుకున్నారు కనుకనే చాలా హుందాగా రాజకీయాలను తప్పుకొని పక్కన ఉండిపోయాడు కానీ ఇతనికి అది అర్థం కాల ఇతను పూర్తిగా చంద్రబాబు ట్రాక్లో ఇరుక్కుపోయాడు నాకు తెలిసి అంతే ఎందుకు ఇరుక్కున్నాడో ఏమిటనేది నాకు అది అర్థం కావట్లేదు కానీ అతన్ని కేవలం చేతిలో పెట్టుకుని ఓ పావులాగా ఆడిస్తూ ఉన్నాడు చంద్రబాబు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అందువల్ల ఇతను అట్లాంటి ఇండివిజువాలిటీ లేనటువంటి లీడరు తనకై తన స్థానం ఏంటో ప్రజలకు చెప్పుకోలేనటువంటి లీడరు తన సీఎం అవుతాడా కాడని అది కూడా అతనికి గ్యారంటీ లేదు అందువల్ల చంద్రబాబు ఒక నాలుగు సీట్లు ఇస్తే అతని దయ మీద ఆధారపడి నేను వస్తాను అతని కోసమే నేను ప్రచారం చేస్తాను తెలుగుదేశం పార్టీతో మనం పొత్తు పెట్టుకోవాలంటే ఎంతమంది దాన్ని జీర్ణింప చేసుకుంటున్నారు జనసేనలో వాళ్ళే చాలా బాధపడుతూ ఉన్నారు మా నాయకుడు ముఖ్యమంత్రి కానప్పుడు మాకెందుకు ఈ పరిస్థితి మేమెందుకు చేయాలి అనేది అది